ఓపెనర్లు రోహిత్ శర్మ శిఖర్ ధామన్లతో బ్యాటింగ్ ను ఎంజాయ్ చేస్తున్నానంటూ మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చారు ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో మంగళవారం రాత్రి శ్రీలంకతో జరిగిన రెండో టీ ట్వంటీలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ ముప్పై రెండు బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో నలభై ఐదు పరుగులు చేయడంతో పాటు తొలి వికెట్కు డెబ్బై ఒక్క పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు దీంతో మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ మాట్లాడుతూ లక్ష్యం పెద్దది కాకపోవడంతో మా ప్రణాళిక ప్రకారం ఎక్కువసేపు క్రీజులో ఉండి పరుగులు సాధించామని అన్నారు మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు బ్యాటింగ్ పిచ్ అయినప్పటికీ ప్రత్యి జట్టును నూట డెబ్బై పరుగులలోపు కట్టడి చేశాం ఈ మ్యాచ్ విజయం క్రెడిట్ మొత్తం వారికే దక్కుతుంది ఆటను అర్థం చేసుకుంటూ మంచి ఇన్నింగ్స్ ఆడాలనుకున్నా పరుగులు సాధిస్తున్నందుకు సంతోషంగా ఉంది అని కెఎల్ రాహుల్ అన్నారు అలాగే జట్టుకు విజయాన్ని అందించాలనే మేం బరిలోకి దిగుతాం దీనిని రోహిత్ శర్మ సులువుగా చేస్తాడు టెస్ట్ కెరీర్ ఆరంభంలో శిఖర్ ధావన్ తో కలిసి బ్యాటింగ్ చేశాను మా ఇద్దరి మధ్య మంచి సమన్వయం ఉంది హిట్ మ్యాన్ మరియు గబ్బర్ తో కలిసి ఆడటాన్ని ఎంతో ఆస్వాదిస్తాను అని కేఎల్ రాహుల్ అన్నారు కాగా శ్రీలంక నిర్దేశించిన నూట నలభై మూడు విజయ లక్ష్యాన్ని టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి పదిహేడు పాయింట్ మూడు ఓవర్లలో ఛేదించింది ఫలితంగా మూడు టీ ట్వంటీల సిరీస్ లో టీమిండియా ఒకటి సున్నా ఆధిక్యంలో నిలిచింది ఇరు జట్ల మధ్య మూడో టీ ట్వంటీ శుక్రవారం పూణే వేదికగా జరగనుంది తొలి టీ ట్వంటీ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే అయితే స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టులో ఓపెనర్లు కేఎల్ రాహుల్ శిఖర్ ధావ శుభారంభం చేసి తొలి వికెట్ కు డెబ్బై ఒక్క పరుగులు జోడించారు వీరిద్దరూ స్వల్ప వ్యవధిలోనే అవుటైన శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ కోహ్లీతో కలిసి టీమిండియాకు విజయాన్ని అందించారు అయితే భారత్ విజయానికి ఆరు పరుగుల దూరంలో ఉండగా అయ్యర్ మూడో వికెట్ గా అవుట్ అయ్యాడు ఆ తర్వాత క్రీజలోకి వచ్చిన రిషబ్ పంత్ కలిసి కెప్టెన్ కోహ్లీ మరో వికెట్ పడకుండా విజయాన్ని అందించారు కోహ్లీ సిక్స్ కొట్టడంతో పదిహేడు పాయింట్ మూడు ఓవర్లలోనే టీమిండియా విజయం సాధించింది